దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైనటువంటి ఎలో టీవీ వీక్షకులకు ప్రవ్వైనటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎలో డైరెక్టర్ గారైనటువంటి పాల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో దైవ సందేశములోనికి మనం వెళ్దాం దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో దీనదాసుడునైనటువంటి మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మరి పాల్గారికి మరొక మారు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైనటువంటి ఏలియా గారి యొక్క ప్రార్థనలోని విశిష్టతను మనము ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం ఒకటవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన భాగం అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయిలు వారినందరినీ యజబేలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషారా దేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువ నంపుమని చెప్పాను హలోలుయా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ఏలియా అహబు గారితో ఆయన సెలవిస్తున్నటువంటి మాట దేవత యొక్క ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది అష్టారాదేవి యొక్క ప్రవక్తలు నాలుగు వందల మందిని కర్మేలు పర్వతమునకు తీసుకొని రమ్మని దైవజనుడైనటువంటి ఏలియా గారు ఆయన చేసినటువంటి విజ్ఞాపనలు మనకు కనబడతా ఉన్నది ఎందుకు కర్మేలు పర్వతమునకు తీసుకొని రావాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి కర్మేలు అనగా దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యముగా కనబడతా ఉన్నది పరిశుద్ధమైనటువంటి స్థలముగా కనబడతా ఉన్నది దేవుని స్థుతించే స్థలముగా కనబడతా ఉన్నది దేవుని సన్నిధిలో దేవుని నామమును ఆరాధన చేయటానికి స్థుతించటానికి పాలు పంపులు పొందుతున్న మనం దేవుని యొక్క మహిమ ఆ ప్రాంతంలో దేవుడు కనులారా చూపించబోతున్నాడని ఏలియా యొక్క దూరదృష్టితో ఆహాబుగారితో అంటున్నాడు మీ మధ్య ఉన్నటువంటి బయలు ప్రవక్తలు అష్టారేసు ప్రవక్తలు అందరినీ కూడా కర్మేలు పర్వతమునకు తీసుకొని రండి ఇంతకీ వారు చేసినటువంటి ఘనకార్యం ఏమిటయా అంటే దేవాతి దేవుడిని విడిచిపెట్టిన కారణము చేత షోమ్రోనులో కరువు అధికముగా తాండవిస్తున్న సమయములో దేవుడైన యహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ ఏలియా గారికి ఆయన సెలవిస్తూ నువ్వు వెళ్ళి రాజుని దర్శించి ఈ మాటలు ప్రకటన చేయి దేవుని సన్నిధిలో దేవుని బిడలు దేవుని నామమును గనపరచవలసిన స్థితిలో ఉండవలసినప్పుడు వారు దేవుని తట్టు కాక లోకము తట్టు వారు చేతులెత్తి అన్యదేవత ఆరాధనలు చేస్తూ దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేసినందువలన దేవుడైన హోవా ఏలియా గారితో సెలవిస్తూ ఉన్నాడు ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఓ ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన కర్మేలు పర్వతమునకు తీసుకొని రండి అక్కడ చేసినటువంటి ప్రార్థన దేవాతి దేవుడు వారికి సెలవిస్తూ ఉన్నాడు అక్కడ ఏ అగ్ని రాజ పెట్టకుండా ఏ అగ్ని వెలిగించకుండా మీ దేవుని తట్టు మీరు చేతులెత్తి మీరు ప్రార్థన చేయండి నేను నా దేవుడైనటువంటి సజీవుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని వైపు ప్రార్థన చేసి కార్యాన్ని చూద్దాం అని ఒక ఛాలెంజ్ను ఏలియా విసినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో దేవుని బిడలుగా విశ్వాసులుగా యథార్థమైనటువంటి జీవితము కలిగి జీవించాలని కోరుకుంటున్నటువంటి ప్రతి వారి జీవితంలో కూడా ఒక సంపూర్ణమైనటువంటి నిరీక్షణ విశ్వాసము కలిగి జీవించాలని ప్రభు పేరిట మనము చేస్తున్నాం ఇంతకీ ఆ కర్మేలు పర్వతానికి ఎందుకు తీసుకొని రావాలి వారు చేసినటువంటి పని ఏమిటయ్యా అనంటే వారు ఆరాధించినటువంటి విధానాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం వారందరూ కూడా అషారేతు దేవిని బయలు దేవలను వారు ఆరాధించినటువంటి క్రమములో వారు దేవునికి విరోధముగా జీవించినప్పుడు వారందరినీ కూడా సరి చేయటానికి సరి అయిన మార్గములో వారిని నడిపించటానికి దేవుడు గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు ఏలియా గారు అంటున్నాడు వారందరినీ కూడా తీసుకొని కర్మేలు పర్వతమునకు తోడుకొని రండి కర్మేలు పర్వతమునకు రా లేకపోతున్నటువంటి వారందరూ కూడా ఈ సమయంలో ఆలోచించవలసిన విషయం ఎందుకు కర్మేలునకు రావాలి మేము మేము ఇక్కడే ఉంటాము మేము ఇక్కడే అనుభవిస్తాము ఈ లోకంలోనే మా స్థుతి శ్వాస విడుస్తామనుకుంటే పొరపాటు దేవుని మాట ఆలకించినటువంటి ఆలకిస్తున్నటువంటి ప్రతి వారు కూడా ఆలోచింపదగినటువంటి విషయం కర్మేలు అనుభవాన్ని ప్రతి వారు కూడా కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో కర్మేలునకు రావటానికి వారు చేసినటువంటి రాలేకపోవటానికి వారు చేసినటువంటి విరోధమైనటువంటి కార్యాలు ఏమైనా ఉన్నవానంటే ఆ కర్మేలు యొక్క ప్రాముఖ్యత విశిష్టతను మరి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని సన్నిధిలో ఒకటవ సమయోలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం రెండవ వచన భాగాన్ని మనం ఒకసారి చూద్దాం కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వేయి మేకలను ఉండెను అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను కర్మేలు భాగ్యవంతమైనటువంటి దేశం కర్మేలు ప్రాంతము భాగ్యవంతుల నివాసము చేసే ప్రాంతం ఆ ప్రాంతము నుండి వారు దేవుని యొక్క సమృద్ధి కలిగినటువంటి ప్రాంతము నుండి వారి లోకములో కలిసిపోయినప్పుడు దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా సెలవిస్తూ ఉన్నాడు సరైనటువంటి మార్గములో దేవుని బిడలు ఉండాలని దేవుడిని ఆరాధించేవారు యథార్థమైనటువంటి నమ్మకమైనటువంటి విశ్వాసులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఎంతగా మనము లోకములో కలిసిపోయినా ఆయన మల్లను విడువక ఎడబాయిక చేయి తట్టి వెన్ను తట్టి దైవ సేవకులను ఎన్నుకొని మిమ్ములను పిలుస్తూ ఉన్నాడు కర్మేలు యుద్ధకు రావాలి వారందరూ కూడా భాగ్యవంతులే ఒకప్పుడు భాగ్యవంతులే ఆ భాగ్యమైనటువంటి ఆ పా ప్రాంతమును విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి లోకములో చేసిన మనుషుల యొక్క మాయ ఛాయలను వారు ఆరాధించే క్రమంలో వారు నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఏలియా అంటున్నారు మీరందరూ కూడా నిజముగా మీ ప్రవక్తలందరూ కూడా కర్మేలు వద్దకు రండి అక్కడ మీరు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడైతే నేను నేను ఆరాధించే దేవుడు నిజమైన దేవుడైతే అని ఒక ఛాలెంజ్ను ఏలియా ప్రవక్త సిద్ధం చేసినట్లుగా మనకు కనబడతా ఉంది రెండవదిగా కర్మేలు యొక్క విశిష్టత ఏందంటే రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగం దేవుని సన్నిధిలో వారంటున్నటువంటి మాటలు నీ దూతల చేత యహోవాను తిరస్కరించి పలికించిన మాటలు గదా నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబాను పార్శ్వములకును ఉన్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికి వేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దులలో నక్షత్రములలోనికి కర్మేలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను అలెలుయా దేవుని సన్నిధిలో కర్మేలు యొక్క అనుభవం రెండవ శ్రేష్టమైనటువంటి భాగం ఏమైనా ఉన్నదంటే కర్మేలు ఫలవంతమైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతము నుండి వారు లోకములో కలిసిపోయి నానా రకాలైనటువంటి పరిస్థితుల మలినాన్ని వారు అంటుకొని జీవిస్తూ ఉన్నారు కాబట్టి బయలు ప్రవక్తలారా ఆహాబో మీరు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించే మనుషులను మీరు మీ వైపునకు లాక్కొని త్రిప్పుకొని అన్య దేవత ఆచారములకు వారిని బలి చేస్తున్నారు కాబట్టి మీరు నిజముగా మీరు గనక ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడైతే మీరందరూ కూడా కర్మేలునకు రండి కర్మేలు దాని యొక్క ప్రాముఖ్యత కర్మేలు భాగ్యవంతులై నివసించే ప్రాంతం భాగ్యవంతులు నివసించే ప్రాంతము మాకు వద్దు అని వారి లోకములో కలిసిపోయారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది లోకము దాని ఆశ గతించిపోవును దేవుని సన్నిధిలో దేవుని బిడలగా నివసిస్తున్న మనం జీవిస్తున్న మనం దేవుని ఆరాధిస్తున్న మనం సజీవముడైనటువంటి దేవాతీ దేవుని మనం ఆరాధించే కృప దేవుడు మనకిచ్చాడు అట్టి భాగ్యమునకై మనం ఎంతగానో దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం దేవుని సన్నిధిలో మరి భాగ్యవంతమైన ఆ ప్రాంతమును విడిచిపెట్టారు రెండవది శ్రేష్టమైనటువంటి ఫలవంతమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి ఆ ప్రాంతమును విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇర్మియా గ్రంథం యాభైవ అధ్యాయము పంతొమ్మిదవ వచన భాగం ఇజ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను వారు కర్మేలు మీదను భాషాను మీదను మేయుదురు అలెల్యా దేవుని సన్నిధిలో కర్మేలు ఆ ప్రాంతమును వారు విడిచిపోవటానికి కారణం మేత సమృద్ధిగా ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిని విడిచినట్లుగా మన కనబడతా ఉంది ఆ ప్రాంతము సస్యశ్యామలమైనటువంటి మేత కలిగినటువంటి ఆహారము కలిగినటువంటి సమృద్ధి కలిగినటువంటి ఆ ప్రాంతముని విడిచిపెట్టి లోకమాలిన్యమును అంటిబెట్టుకొని లోకనాథుని ఆశ్రయించి వారు జీవిస్తూ ఉన్నటువంటి తరుణం దేవుడైన యహోవా చూచి మనస్సు దుఃఖించి వారి పట్ల తన ప్రేమను వెల్లడపరచడానికి ఏలియా ప్రవక్తను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత భాగ్యవంతమైనటువంటి దేశము దేవుని సన్నిధిలో ఫలవంతమైనటువంటి ప్రాంతము నుండి ఆహారము సమృద్ధిగా దొరికే ప్రాంతము నుండి ఆహాబు వారిని మళ్ళించేశాడు దేవునికి దూరంగా పెట్టేశాడు దేవుణ్ణి ఆరాధించే విధానానికి దూరంగా ఉన్నారు దేవుడని యోవా వారిని విడిచిపెట్టల ప్రియా దేవుని బిళ్ళారా నీవు ఎంతగా దేవుని దుఃఖపరుస్తున్నా నువ్వు ఎంతగా దేవునికి దూరంగా ఉంటున్నా ఆయన నిన్ను విడువడు ఎడబాయడు నిన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటూ ఉంటాడు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమను బట్టి వారి జీవితంలో చివరికి ఏ స్థితిలోనికి వచ్చారంటే యష్యా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగం దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయను బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవే చూసారా కర్మేలు వారి జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి భాగ్యవంతమైనటువంటి సమృద్ధి కలిగినటువంటి ఆహారము కలిగినటువంటి ఆ ప్రాంతమును విడిచిపెట్టి వారికి ఉన్నటువంటి శోధన ఏంటో తెలుసా ఆ చె కర్మేలు యొక్క కర్మేలు యొక్క చెట్లు తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నది తమ చేతులారా వారు నాశనమును కొని తెచ్చుకుంటున్నారు దేవుని యొక్క మార్గములోనికి ప్రవేశించి దేవుని యొక్క నమ్మకమైనటువంటి బిడలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మీరు ప్రవేశించినప్పుడు నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అని ప్రభు ఖండితముగా సెలవిచ్చాడు కానీ ఇజ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి కార్యం బయలు దేవతారాధన చేశారు అష్టారా దేవి యొక్క ఆరాధన జరిపిస్తూ దేవుడు వీరే మాకు అని వారు ఎంతగా దేవునికి దుఃఖపరిచారంటే ఆ దుఃఖము దేవుడు చూసి దేవుని సన్నిధిలో దేవుడు ఎంతగానో బాధపడి అయ్యో నా ప్రజలు నా బిడ్డలు నా స్వహస్తాలతో చేసినటువంటి నా బిడలు అయిపోతున్నారు నరకానికి పాత్రులుగా ఉంటున్నారు కనుక శావకుడిని లేవనెత్తాడు ఏలియాను లేవనెత్తి నువ్వు వెళ్ళి ప్రకటన చేయి ఆహాబును దర్శించు ఆహాబుతో మాట్లాడు వారందరినీ కూడా విడిపించు వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు అయా మా దేవుడు మా దేవుడు మేము ఆరాధించే దేవుడు నువ్వు మాకు చెప్పవలసిన పని లేదు అప్పుడు చేసిన ప్రార్థన సవాలు విసురుతూ ఉన్నాడైనా మీరు గనక నేను చెప్పినది చేస్తే నేను మిమ్ములను యాక్సెప్ట్ చేస్తా లేదు అంటే నేను చెప్పినది మీరు చేయాలి దేవుని సన్నిధిలో ఇద్దరు కూడా ఒక వడంబడిక అగ్గి రాజ పెట్టకుండా అగ్ని మండాలి అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే అది ఒక్క జీవము కలిగినటువంటి దేవుని వలన మాత్రమే సాధ్యము కాగలదని అక్కడ నిరూపించాడు రూఢీపరిచారు ఏలియా ఏలియాగార్ దేవుని సన్నిధిలో దేవునితో మనకున్నటువంటి అటాచ్మెంటు అది ఎంతవరకు కొనసాగించబడుతూ ఉన్నది దేవునితో మనకున్నటువంటి బంధం ఎంతవరకు కొనసాగించబడుతుంది కర్మేలునకు రమ్మంటానికి కారణం వారు సమృద్ధి అయినటువంటి ఫలవంతమైనటువంటి భాగ్యవంతమైనటువంటి ఆ ప్రాంతమును విడిచిపెట్టి లోకములో కలిసిపోయినటువంటి పరిస్థితిని దేవుడు చూస్తూ ఊరుకోలా ప్రియ దేవుని బిడ్లారా దేవుడు నిన్ను కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు ఏ టైంలో ఏ సమయములో నువ్వేం చేస్తా ఉన్నా దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు దేవుడు నన్ను చూడటం లేదులే దేవుడు నన్ను పరిశీలన చేయటం లేదులే అని అనుకోవచ్చు ప్రియా దేవుని బిడ్డారా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి దేవుని మహిమపరచాలి అనే ఆలోచన దేవునిదై ఉన్నది మానవుని యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునితో నడుస్తున్నప్పుడు కర్మేలు యొద్ధకు రాలేకపోతున్నాం ఎందుకు తెలుసా లోకములోనే ఆనందం లోకంలోనే సంతోషం లోకములోనే ధనధాన్యాలు లోకము సమస్తము కూడా లయమైపోతుంది ఒకనొక దినాన దేవుని రాకడలో నీవు నేను ఎత్తబడాలి అంటే దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనం కోరుకోవాలి దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహింపబడునుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా ఎలో హిమ్ ఆయన టీవీ ఛానల్ ద్వారా అనేక మందికి నిస్వార్థను ప్రచురపరచడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయముక స్తోత్రాలు తండ్రి నాయనా డైరెక్టర్ గారైనటువంటి పాల్ పాల్గారుని బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వ దీనికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా అయా మీరు ఆశీర్వదించండి ఈ ఛానల్ ప్రవ్వ అంచెలంచెలుగా అభివృద్ధి చేయటానికి నీ కృపా బిడల మీద మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం చెప్పబడిన వాక్య భాగమును బట్టినైనా విన్న ప్రతి వారి హృదయాలలో నీరు కట్టి ఫలింప తండ్రి కర్మేలు ఈ అనుభవాన్ని ప్రవ్వా ప్రతి బిడ్డ కూడా కలిగి జీవించలాగున సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నైనా ఇస్సామ్యములు ప్రవ్వా అయా అల్పుడను దీను నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాను పరమతండ్రి ఆ